ఫ్రెండ్స్, ఆంధ్రరత్న మున్సిపల్ పార్క్ సత్యనారాయణపురంలో ఈ పార్క్ ఉంది. ఎంతో అద్భుతంగా చూడముచ్చటగా పిల్లలు ఆడుకోవడానికి, జిమ్ము చేయడానికి ఎన్నో విధాల సదుపాయాలు. ఆడిన వాళ్ళందరూ సేద తీరటానికి పిరమిడ్ నిర్మాణంలో అద్భుతమైన కట్టడం. అక్కడ నేను కూడా కొంచెంసేపు ధ్యానం చేశాను. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ, ప్రకృతి ఎంతో స్వచ్ఛంగా, నిర్మలంగా, చక్కటి ప్రశాంత వాతావరణం, హాయిగా మంచి గాలి అద్భుతంగా ఉంది. ఇలాగే పబ్లిక్ పార్కుల్లో పిరమిడ్ల నిర్మాణం జరగటం వల్ల ఎంతోమందికి ప్రయోజనం ఉంటుంది. పిల్లలు కొంచెంసేపు ఆడుకుని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. అలాంటి పిరమిడ్ కట్టడం వల్ల దాని కింద కూర్చుని అదే టైంలో కొంచెంసేపు మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటే, ఇలాంటి పార్కులన్నీ మెడిటేషన్కి తప్పనిసరిగా టైం అవకాశం ఇస్తే ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుంది. అలా ప్రకృతితో అనుసంధానం అవుతూ అద్భుతమైన మంచి వాతావరణంలో చక్కటి ఎనర్జీ తీసుకుంటూ, రెస్ట్ తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవచ్చు. ఇలా ఏర్పాట్లు చాలా పార్కుల్లో కూడా జరగాలని మేము ఎప్పటి నుంచో సంకల్పం పెట్టుకుని అప్పుడప్పుడు ధ్యానం కూడా పార్కుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో పిరమిడ్లు రావాలని సంకల్పం పెట్టుకుని ధ్యానం చేస్తున్నాం మా ఫ్రెండ్స్ మేము. అందులో భాగంగా ఈరోజు కూడా నేను అక్కడ ధ్యానంలో సంకల్పం పెట్టుకున్నాను. మరి ఎంతో ముందు చూపు ఆలోచనతో కట్టిన ఆ పిరమిడ్ వాళ్ళ ఉద్దేశంతోనే కట్టింటారు. దాన్ని సరైన విధానంలో వినియోగించుకుంటే బాగుంటుంది. అక్కడ ఏ విధమైన మాటలు పెట్టుకోకుండా కొంచెం పెద్దవాళ్ళు సేద తీరుతూ కావాలని కూర్చున్నప్పుడు అక్కడ సైలెన్స్ ప్లీజ్ అని బోర్డు పెట్టి ఎవరు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంచి కొంచెం మంచి మ్యూజిక్ పెట్టి అది ఒక కొంచెం కేర్ తీసుకుని ఇక్కడ ఎవరు మాట్లాడరాదు అని బోర్డు పెడితే చాలు, సైలెన్స్ మౌనం పాటించండి అని. ఆ వచ్చిన వాళ్ళు అలాగే కామ్గా కూర్చుంటారు. ఎక్కువ మాటలు మాట్లాడడం వల్ల అక్కడ సైలెంట్గా కూర్చోవాలనుకున్న వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. ఆ పిరమిడ్ ఎనర్జీని వాళ్ళు అర్థం చేసుకోలేరు. అందుకని కేవలం మెడిటేషన్ కోసం అని చిన్న బోర్డులు పెట్టి సైలెన్స్ ప్లీజ్ అని బోర్డులు పెట్టాలని నా మనవి, విన్నపం. పెద్దలందరూ అర్థం చేసుకునే పబ్లిక్ ప్లేసుల్లో అలాంటి నిర్మాణాలు మరిన్ని చేపట్టాలని నా ఆశ. మన్నిస్తారు కదా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ.